నకుల్ విసు ఇద్దరు చాలా మంచి స్నేహితులు. గ్రామంలో ఉన్న అందరూ వాళ్ళ స్నేహాన్ని చూసి చాలా సంతోషించారు. నకుల్కి దైవభక్తి చాలా ఎక్కువ. ఇకపోతే విసు చాలా కష్టజీవి. వాళ్ళిద్దరూ కలిసి ఎకరం పొలం కొన్నారు. వాళ్ళిద్దరి ఆశ ఏంటంటే వ్యవసాయం చేసి ధనవంతులు కావాలన్నదే. అప్పుడు విసు అన్నాడు, ఇలా చూడు, ఇలా చూడు నకుల్, మనం చాలా కష్టపడి పనిచేశామంటే మన పొలం బాగా పండుతుంది. అర్థమైందా? ఒకవేళ పైనున్నవాడు తలుచుకుంటే జరగొచ్చేమో అనుకుంటా. ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు చెప్పుకున్నారు. విసు చాలా కష్టపడ్డాడు. పొలం దున్నడం, పైరు నాటడం, మందులు చల్లడం. ఇక నకుల్ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. తను ఏం వేడుకున్నాడంటే, మనిషి ఏదైతే చేస్తున్నాడో దాన్ని చేయించేది దేవుడే. దేవుడి ఆశీర్వాదంతోనే అన్ని విషయాల్లోనూ జయం కలుగుతూ ఉంది. మెల్లమెల్లగా రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. పొలంలో వారు వేసిన పంట చాలా బాగా పండింది. చూసావా, చూసావా నకుల్, పంట ఎంత బాగా పండిందో. అంతా ఆ దేవుడి కరుణ వల్లే. నేను రోజు ఆ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంటూ ఉన్నాను. విసు అయితే ఏమీ మాట్లాడలేదు. తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత పంట కోతకు వచ్చింది. పైరు బంగారు పూతలా పండింది. నకులు విసు చాలా సంతోషపడ్డారు. నకుల్ ఆకాశం వైపు చూస్తూ చేతులు జోడించి ఏం వేడుకున్నాడంటే, దేవుడా, ఓరి దేవుడా, నీ ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగింది. దీనికంతా కారణం మీ ఆశీర్వాదం మాత్రమే దేవుడా. ఏంటి మిత్రమా, నేను చెప్పాను కదా, దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక్క ఆకు కూడా రాలదు. చెప్పేది నీకు అర్థమైందా? ఇప్పుడు పంట నమ్ముకునే సమయం వచ్చింది. పంట నమ్మినందువల్ల ఎక్కువ లాభం వచ్చింది. ఇప్పుడు మొదలయ్యింది డబ్బు పంచుకోవడంలో సమస్య తలెత్తింది. నకుల్ అన్నాడు, ఏటే నకుల్, మనకి ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే ఇంత దొరికింది, ఏమంటావు? ఇప్పుడు మనం ఎందుకని లాభాన్ని పంచుకోకూడదు చెప్పు. ఇలా చూడు, పొలం దున్నడం దగ్గర నుండి పైరు పండేంత వరకు నేనే అన్నిటిలోనూ కష్టపడ్డాను. కష్టానికి ఫలితం ఎక్కువ ఉండాలి కదా, కాబట్టి నాకు కొంచెం ఎక్కువ రావడమే న్యాయం. నువ్వు ఏమైనా అనుకో, లాభంలో నాకు కొంచెం ఎక్కువ రావాలి. ఓ, కానీ నేను దేవుడి దగ్గర రోజూ వేడుకున్నాను కదా, ఆయన ఆశీర్వాదం లేకుండా ఇంత పంట పండి ఉంటుందా చెప్పు, అందువల్ల అధికమైన లాభం నాకే దక్కాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరిలో గొడవ మెల్లమెల్లగా మొదలయ్యింది. మొదటిసారిగా వాళ్ళు పండించిన పంట విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. ఇద్దరూ కలిసి గ్రామ పెద్ద దగ్గరికి బయలుదేరారు. ఆ పెద్ద వాళ్ళిద్దరూ చెప్పింది విని, సరే సరే, మీ ఇద్దరికి నేను ఒక పని అప్పు చెప్తాను. మీ ఇద్దరిలో ఎవరైతే ఈ కఠినమైన పనిని పూర్తి చేస్తున్నారో వాళ్లకే ఇందులో అధికమైన భాగం దక్కుతుంది. చెప్పండి, నేను చెప్పే విషయానికి మీరు ఒప్పుకుంటున్నారా? అలాగే అయ్య గారు, మేము సిద్ధంగా ఉన్నాం. అప్పుడు ఆ ఊరి పెద్ద వాళ్ళిద్దరికి రెండు మూటల్నిచ్చి చెప్పారు, ఈ మూటలో రాళ్లు కలిసిన బియ్యం ఉన్నాయి, రేపు తెల్లవారే లోపు రాళ్లు విడిగా బియ్యం విడిగా తీసుకుని రావాలి. అర్థమైందా? మీ ఇద్దరి పని చూసి నేను నిర్ణయాన్ని చెప్తాను. ఇప్పుడు వెళ్ళండి. నకులు విసు ఆ మూటల్ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరారు. నకుల్ మూటని తీసుకెళ్లి గుడి లోపల ఉంచాడు. తను మనసులో ఏమనుకున్నాడంటే, దేవుడా, మీ ఆశీర్వాదం ఉంటే ఇది ఖచ్చితంగా జరుగుద్ది, అన్ని కుదురుతాయి, మళ్లీ నిరూపణ అవుతుంది. దేవుడా, నా దేవుడా. కానీ విసు రాత్రి దీపం వెలిగించుకొని బియ్యపు గింజల్ని రాలని వేరువేరుగా చేశాడు. నకుల్ దేవుడి దగ్గర మూట ఉంచి హాయిగా పడుకొని నిద్రపోయాడు. తెల్లవారగానే విసు ఆ బియ్యాన్ని రాలని వేరువేరుగా చేసుకుని ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి చూపించాడు. అయ్యా అయ్యా, మొత్తం నేను చేయలేకపోయాను, కొద్దిగా బాకీ ఉంది. అప్పుడు ఆ పెద్ద అతని మాటలు విని నవ్వుకున్నారు. ఇప్పుడు నకుల్ ఏం చేశాడో అది చూద్దాం, ఆ తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం. ఆ తర్వాత నకుల్ నిద్రలేచి దేవుడి మీద ఉన్న నమ్మకంతో ఆ మూటని తీసుకుని ఊరి పెద్ద దగ్గరికి బయలుదేరాడు. ఆ పెద్ద ఏమన్నాడంటే, నువ్వు మూటలో ఉన్న మొత్తం బియ్యాన్ని తీసుకొచ్చేశావా? నకుల్ నమస్కరించి చెప్పాడు, లేదయ్యా, నేను మొత్తం పనిని ఆ దేవుడికి అప్పు చెప్పేశాను.
మీరు కావాలంటే చూడండియ్యా, ఆయన ఆశీర్వాదం నాకు తప్పనిసరిగా ఉంటుంది. నకుల్ సమాధానం విని ఆ పెద్ద ఏమన్నారంటే, అయితే మంచిదే, నీ చేతుల్ని నువ్వు ఉపయోగించలేదు, ఆ దేవుడి చేతినే నువ్వు నమ్ముకున్నావు, బాగుంది. సరే నేను చూస్తానులే నువ్వు వేడుకున్న ఆ దేవుడు నీకు మంచి చేశాడా లేదా అని. తెరు తెరు, మూటని త్వరగా తెరు. అందులో రాళ్ళు ఎలాగైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. అది చూసి ఆ పెద్ద నవ్వుతూ చెప్పాడు, దేవుడు అందరికీ రెండు చేతులు ఇచ్చాడు పని చేయడానికి, ఇదే ఆయనిచ్చే వరం. ఎవరైతే కఠినంగా శ్రమిస్తున్నారో వాళ్ళకే ఆయన ఆశీర్వాదం ఇస్తారు. అందువల్ల విషు శ్రమ వల్లే నీ పంట పండింది, నువ్వు అసలు శ్రమించనే లేదు, అందువల్ల లాభంలో ఎక్కువ భాగం విషుకే దక్కాలి. నకులకి అంతా అర్థమైపోయింది. తను ఏం తప్పు చేశాడో బాగా అర్థం చేసుకున్నాడు. ఆ పెద్ద తనతో చెప్పాడు, ఇలా చూడు నకుల్, నువ్వు విషుతో కలిసి శ్రమించుంటే నీకు ఇంకా పంట ఎక్కువగా పండుండేదయ్యా, తర్వాత డబ్బు కూడా ఎక్కువ సంపాదించుంటావు. ఆ తర్వాత నకుల్, విసు ఇద్దరు వాళ్ళ పొలంలో కష్టపడి పనిచేయసాగారు. ఆ ఏడాది ఎక్కువగా పంట పండింది, ఎక్కువ లాభం కూడా వచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య భాగం లాభం అనే సమస్య తలెత్తలేదు.